హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్కుమార్. మీరు చూస్తున్నది ఆర్బీ టెక్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఎటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా టెట్కామ్ టీఆర్టీ 2018 ఆన్లైన్ క్లాసెస్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ యాక్టివేట్ చేసుకోండి మీ మొబైల్లో. అదేవిధంగా దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇవాళ వీడియోలో మీకు ఉపయోగపడే ఒక సింపుల్ కోడ్తో ప్రాథమిక హక్కులు గుర్తుండేలా మీకు ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ప్రాథమిక హక్కుల గురించి ఈ వీడియో చూద్దాం. అయితే ముందుగా మనం ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. అయితే రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 12 నుండి 35 వరకు అధికరణలు ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తాయి. అయితే వీటిని అమెరికా నుండి స్వీకరించడం జరిగింది. ప్రాథమిక హక్కులకు సవరణలు చేసే అధికారం భారత్ పార్లమెంట్కి ఉంది. చాలా ఇంపార్టెంట్ బిట్. అయితే ప్రాథమిక హక్కులను సవరణలు చేసే అధికారం భారత్ పార్లమెంట్కు ఉంది. అదేవిధంగా 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. అయితే రాజ్యాంగంలోని 12వ భాగంలో 300 ఆర్టికల్ అధికరణలో చేర్చారు. అయితే అప్పటి కాంగ్రెసేతర ప్రధాని మోర్జారీ దేశాయ్ ప్రస్తుతం మనకి మొత్తం ప్రాథమిక హక్కులు 6 ఉన్నాయి. అయితే ఆర్టికల్ 15 ప్రకారం భారత పౌరుల మధ్య కులం, మతం, జాతి లేదా తెగ, లింగ, జన్మస్థలం అనే వివక్షత చూపకూడదు. ఆర్టికల్ 15 ప్రకారం ఈ విధంగా చేయకూడదు. అయితే ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో భారత పౌరులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఆర్టికల్ 16 ప్రకారం. ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని నిషేధించాలి. అయితే భారత పౌరులందరికీ 6 రకాల స్వాతంత్ర్యాలు లభిస్తాయి. ఇవి విదేశీయాలకి వర్తించవు. అయితే మీకు ఇప్పుడు ప్రాథమిక హక్కులు 6 గుర్తించుకోవడానికి ఒక కోడ్ అయితే చూడండి ఫ్రెండ్స్. కోడ్ వచ్చి మనకి S2DMSR. దీని యొక్క అర్థం ఏంటంటే S2 ఎగ్జామ్ పెట్టండి డియర్ ఎంఎస్ఆర్ సార్, S2DMSR. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, S2DMSR. ఈ కోడ్ ఒక 2-3 సార్లు మీరు మనసులో చదువుకోండి ఫ్రెండ్స్, S2DMSR. ఓకేనా? ఇది బాగా గుర్తించుకున్న తర్వాత మీకు ప్రాథమిక హక్కులు ఒకసారి, ఈ కోడ్కి ప్రాథమిక హక్కులకి రిలేషన్ ఒకసారి చూద్దాం. అయితే మనకి మొత్తం ప్రాథమిక హక్కులు 6 కదా, అయితే దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. S2 అంటే ప్రాథమిక హక్కులు 6. S2 అనగా మనకి ఇక్కడ S అనేది సమానత్వపు హక్కు. ఇది 14 నుంచి 18వ ఆర్టికల్ ఉంటుంది. S2 అన్నాం కాబట్టి S2 అంటే 2S ఒకటి మనకి స్వాతంత్ర్యపు హక్కు. ఇది 19 నుంచి 22వ ఆర్టికల్ వరకు ఉంటుంది. అదేవిధంగా DMSR అని అన్నాం కదా, అందులో డి అంటే దోపిడీని నిరోధించే హక్కు. ఇది 23 నుంచి 24వ ఆర్టికల్ వరకు ఉంటుంది. అందులో ఎం చూసుకున్నట్లయితే మత స్వాతంత్ర్యపు హక్కు. ఓకేనా ఫ్రెండ్స్, ఎం అంటే మత స్వాతంత్ర్యపు హక్కు. ఇది 25 నుంచి 28 ఆర్టికల్ వరకు ఉంటుంది. అదేవిధంగా ఎస్ చూసుకున్నట్లయితే సాంస్కృతిక విద్యా హక్కు. ఇది 29 నుంచి 30వ ఆర్టికల్ వరకు ఉంటుంది. అదేవిధంగా ఆర్ చూసుకున్నట్లయితే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇది 32వ ఆర్టికల్కి సంబంధించినది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఈ కోడ్ ద్వారా ప్రాథమిక హక్కులు సులభంగా గుర్తుపెట్టుకోగలరు. అయితే ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి టాపిక్ వైజ్ కోడ్స్తో సులభంగా గుర్తుపెట్టుకోవడానికి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, అండ్ మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై హింద్.